మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే క్షీరాబ్ది ద్వాదశి। ఈ రోజునే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు। ఎంతో మహిమాన్వితమైన రోజు। ఈ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 5 గంటల 34 నిమిషాల తర్వాత ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారికి సంవత్సరం దీపారాధన చేసిన ఫలితంతో పాటు శ్రీ మహావిష్ణువు తులసీమాత లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఎల్లప్పుడూ క్షీరసాగర సముద్రంలో శయనించి ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి భూలోకంలో బృందావనానికి వస్తాడు। కాబట్టి ఈ రోజు బృందావనం ముందు అంటే తులసి మొక్క ముందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేస్తారో వారికి దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంతోషంగా ఉంటారని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి। బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరకు దేవతలు వస్తారు। మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి। క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసిని తప్పక పూజించాలి। ఈ శుభదినాన తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు। కాబట్టి ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది। ఈ రోజు భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి తులసి సమక్షంలో దీపదానాలు చేయటం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి। అపమృత్యు భయాలు తొలగిపోతాయి। ఈ రోజు సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి ఎవరైతే బృందావనంలో తులసి మొక్కకు ఉసిరి కొమ్మను జత చేసి పూజలు చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఎంతో మహిమాన్వితమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తరువాత అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల 34 నిమిషాల తరువాత స్నానం గాని దానం గాని పూజ గాని ఏం చేసినా అది కోటి రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది। అందుకే ఈ రోజు తులసి కోట సమక్షంలో దీపదానాన్ని అందరూ చేస్తారు। ఈ రోజు సూర్యుడు అస్తమించిన తరువాత చేసే స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది। షాంపూలు పెట్టకుండా స్నానం చేయాలి। అలా స్నానం చేసి యథావిధిగా పూజ చేసుకోవాలి। పూజా సమయంలో తులసి కోట ముందు రెండు ప్రమిదల్లో మూడేసి ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి। అలానే మూడు ఉసిరికాయ దీపాలు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి। ఈ రోజు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది। కొంతమంది ఇదే సమయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు। ఎందుకంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి ఘడియలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి। అందుకే సంవత్సర కాలం దీపం వెలిగించిన పుణ్యాన్ని ఇస్తుందని అలా వెలిగిస్తారు। పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు ఈ రోజు వెలిగించటం మంచిది। మీకు తులసి కోట లేకపోతే మీ ఇంట్లో సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు ఇలా రెండు ప్రమిదల్లో మూడేసి ఒత్తులు వేసి దీపారాధన చేయండి। ఉసిరి దీపాలు వెలిగించండి। ఈ రోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం కూడా వస్తుంది।